సముద్రం మీదకెళ్ళాలన్నా మీ ఐదేళ్ళు నోట్లోకెళ్ళాలన్నా అది నా దయ వల్లే చాలయ్య. రోడ్డు మీదున్నోడెవడో ప్రేమిస్తున్నాడనే వాడితో వెళ్ళిపోయింది కదా, మరి ఇంట్లో ఉన్న వాళ్ళు ఎంత ప్రేమిస్తున్నారో తెలియాలి కదా. 125 సంవత్సరాల పొరువు 18 ఏళ్ల కూతురు వల్ల పోతుంటే కాపాడుకోలేకపోతున్నాడు రా ఈ రాయణం. ఇంత దూరం నువ్వు కూతురుతో పాటు కొడుకుని కూడా కన్నావు కదా, నీ పరువు ఎక్కడ తిరిగినా సాయంత్రానికి ఆడి ఇంటి కట్టుకొచ్చేస్తాడు. సముద్రం ఆకాశం కలుస్తాయంటావరా? అల్లెంత దగ్గర పడినా ఆకాశాన్ని ఎలా అందుకుంటాయ? మరి ఆకాశం వంగితే ప్రేమంటే పట్టుకోవడం నాన్న, వదిలేయడం కాదు. రాయణంకి పరువు వేరు, ప్రాణం వేరు కాదురా, రెండు ఒకటే. నువ్వంటే నా కథ మాదిరి ప్రేమ గొప్పదైతే చరిత్రలోని సమాధుల్లోని కనపడాలి, కాని పెళ్లి చేసుకుని పిల్లల్ని కని ఇళ్లల్లో కనబడితే దాని విలువ తగ్గిపోదు. అందుకే ప్రేమెప్పుడు చరిత్రలోనే ఉంటది, దానికి భవిష్యత్తుంటదు.